ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మనం అయితే ఒక నోటిఫికేషన్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం. ఈ నోటిఫికేషన్ ఏంటంటే మనకు ఐబీపీఎస్ వాళ్ళు అయితే రిలీజ్ చేసిండారనమాట, ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ అని చెప్పేసి. దీంట్లో వచ్చేసి మనకు ముఖ్యంగా రిక్రూట్మెంట్ ఆఫీసర్స్ స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3 అండ్ మల్టీపర్పస్ అనేది మనకు రిలీజ్ చేసిండారనమాట. ఇది వచ్చేసి రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఆర్ఆర్బీస్ అని చెప్పేసి, సిఆర్పి ఆర్ఆర్బీస్ 10 అని చెప్పేసి. ఇది డీటెయిల్ గురించి మనము బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఫ్రెండ్స్. దీనికి మనకు వచ్చేసరికి ఆన్లైన్లో అయితే ఎగ్జామ్ ఉంటుంది. మనకు వచ్చేసి ఇంకా లోకల్ లాంగ్వేజ్ మీద అయితే గ్రిప్ ఉండాలి అండ్ ఆల్సో ఇంగ్లీష్ అయితే ఉండాలన్నమాట. మనకి ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ల వరంగల్ అయితే హెడ్ ఆఫీస్ ఉందన్నమాట. మనకు తెలంగాణలో అయితే ఉంది. దీనికైతే తెలుగు అయితే మనకైతే వచ్చి ఉండాలి అండ్ ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ కడపలో ఉందన్నమాట. ఇది వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్ తెలుగు అయితే వచ్చి ఉండాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక్కడ వచ్చిందంటే ఇది చైతన్య గోదావరి బ్యాంక్ అని ఉంది కదా, ఇది కూడా మనకు గుంటూరులో అయితే ఉందన్నమాట ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ వచ్చేసరికి మనకు ఇంకా కన్నడ, హిందీ, మలయాళం, ఇంకా చాలా లాంగ్వేజ్ ఉన్నాయి మనకైతే ఇవి ఉన్నాయన్నమాట. ఇంకొకటి ఏమంటే మనకు తెలుగు చిత్తూరు డిస్ట్రిక్ట్లో సప్తగిరి చిత్తూరులో వచ్చేసి మనకు సప్తగిరి గ్రామీణ బ్యాంక్ అని చెప్పేసి ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకు లాస్ట్లో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ హైదరాబాద్లో ఉందన్నమాట. ఇవి అన్నమాట మనకి తెలుగు రాష్ట్రాల్లో అయితే బ్యాంక్స్ అనేటివి ఆర్ఆర్బీస్. దీనికి ఎలిజిబిలిటీ ఏముండాలంటే మస్ట్ హ్యావ్ ఒక డిగ్రీ అయితే ఉండాలన్నమాట. మనకు డిగ్రీ ఉండి మనకు ఏజ్ విషయానికి వస్తే 21 ఇయర్స్ అయితే ఉండాలి స్టార్టింగ్, అండ్ బిలో 40 ఇయర్స్ అయితే ఉండాలన్నమాట. 21 to 40 ఇయర్స్ మధ్యలోనే ఉండాలి. నాట్ బోర్న్ ఎర్లియర్ 1981కి ముందుగా ఉండకూడదు, 2000 తర్వాత ఉండకూడదు అనమాట. 1981 నుంచి 2000 అయితే ఎలిజిబిలిటీ ఉంటుందన్నమాట. సీనియర్ మేనేజర్ అంటే స్కేల్ ఆఫీసర్ స్కేల్ 3కి, ఆఫీసర్ స్కేల్ 2 వచ్చేసి మనకు 21 to 32 ఇయర్స్ మధ్యలో ఉండాలి. క్యాండిడేట్స్ వచ్చేసి మనకు 89 ముందు పుట్టిండకూడదు, 2000 పైన అయితే ఉండకూడదు అనమాట. నెక్స్ట్ ఆఫీసర్ స్కేల్ 1కి వచ్చేసరికి 18 నుంచి 30 సంవత్సరాలు అయితే ఉండాలి. వీళ్ళకి కూడా 91 ముందు ఉండకూడదు, 2003 తర్వాత ఉండకూడదు అనమాట. అండ్ మల్టీపర్పస్ వచ్చేసి మనకి 18 నుంచి 28 సంవత్సరాలు అయితే ఉండాలి. మనకు 93 ముందు ఉండకూడదు, 2003 తర్వాత ఉండకూడదు అనమాట. ఏజ్ రిలాక్సేషన్ అయితే ఎస్సీ వాళ్ళకి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే 5 ఇయర్స్ ఉంది, అదర్ ఓబీసీ వాళ్ళకైతే 3 ఇయర్స్ ఉందన్నమాట. ఇంకొచ్చేసి డిఫరెంట్లీ అంటే మనకు ఫిజికల్ హ్యాండిక్యాప్ ఉంటారు కదా, వాళ్ళకైతే 10 ఇయర్స్ ఉంటుందన్నమాట. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 8 ఇయర్స్ అయితే ఉంటుంది. డిజేబుల్డ్ వాళ్ళకి 3 ఇయర్స్ అయితే మామూలుగా సర్వీస్ ఉంటారు కదా, వాళ్ళకైతే ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఎలా అప్లై చేసుకోవాలి, ఇంకా ఇది నోటిఫికేషన్ ఏమున్నది అనే దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఏంటంటే మనకు వచ్చేసి నోటిఫికేషన్లో మెయిన్గా మనకి ప్రాబ్లం వచ్చేది ఫోటో సైన్ ఫోటో దగ్గర, సిగ్నేచర్ దగ్గర, లెఫ్ట్ సిగ్నేచర్ దగ్గర. అదైతే మనకు కరెక్ట్గా అయితే సైజ్ చేసుకొని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇది ఒకసారి క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే మల్టీపర్పస్ ఉంది కదా, ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ అయితే బ్యాచిలర్ డిగ్రీ అనేది ఉండాలన్నమాట. లోకల్ లాంగ్వేజ్ మీద గ్రిప్ అయితే ఉండాలి అండ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ మీద కొంచెం అయితే నాలెడ్జ్ ఉండాలి. ఆఫీసర్ స్కేల్ 1 అసిస్టెంట్ మేనేజర్కి వచ్చేసరికి ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫారెస్ట్ అండ్ అనిమల్ హస్బెండరీ, వెటర్నరీ సైన్స్, అగ్రికల్చర్ ఇంజనీరింగ్, ఫిజికల్చర్, అగ్రికల్చర్ మార్కెటింగ్ వీళ్ళల్లో అయితే ఉండాలన్నమాట. లా, ఎకనామిక్స్ ఆర్ అకౌంటెన్సీ అయితే లోకల్ లాంగ్వేజ్ మీద అయితే ప్రొఫెషన్ దాని మీద గ్రిప్ ఉండాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఆఫీసర్ స్కేల్ 2 జనరల్ బ్యాంకింగ్ మేనేజర్ వచ్చేసరికి బ్యాచిలర్ డిగ్రీలో ఫైనాన్స్, మార్కెటింగ్, అగ్రికల్చరు, హార్టికల్చరు, ఫారెస్ట్, అనిమల్ హస్బెండరీ, వెటర్నరీ, ఇంకా అగ్రికల్చర్ ఇంజనీరింగ్, ఫిజికల్చరు, టెక్నాలజీ మేనేజ్మెంట్, లా, ఎకనామిక్స్, అకౌంటెన్సీ. దీనికైతే మనకు 2 ఇయర్స్ అయితే ఎక్స్పీరియన్స్ అడిగిండారనమాట ఆఫీసర్ ఇన్ బ్యాంక్ ఆర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి ఆఫీసర్ స్కేల్ 2 వచ్చేసరికి స్పెషలిస్ట్ ఆఫీసర్స్ మేనేజర్ ఉంది కదా, దీనికి వచ్చేసి ఐటీ అయితే మనకు నాలెడ్జ్ ఉండాలన్నమాట. ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషను, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సర్టిఫికేట్ అయితే డిజైరబుల్ అని చెప్పిండాలన్నమాట. ఏఎస్పి, పిహెచ్పి, C++, జావా, విబీవిసి, ఓసిసి అనేసి 1 ఇయర్ అయితే ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట రిలవెంట్ ఫీల్డ్లో.
నెక్స్ట్ వచ్చేసి సిఏ వాళ్ళు కూడా అవసరం పడుతుంది అనమాట. వీళ్ళు కూడా 1 ఇయర్ అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలి, అండ్ లా ఆఫీసర్కి అయితే 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్, అడ్వకేట్ అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలన్నమాట. నెక్స్ట్ ట్రెజరీ మేనేజర్ వచ్చేసి సిఏఆర్ ఎంబీఏ వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. దీనికైతే 1 ఇయర్ అయితే ఒక రిలవెంట్ ఫీల్డ్ అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలి. మార్కెటింగ్ ఆఫీసర్ అయితే ఎంబీఏ వాళ్ళు కూడా చేసుకోవచ్చు, కాకుంటే 1 ఇయర్ అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలన్నమాట. అలాగే అగ్రికల్చర్ ఆఫీస్ ఉన్నారు కదా, అగ్రికల్చర్లో ఏదైనా డిగ్రీ చేసి ఉండాలన్నమాట. హార్టికల్చర్, డైరీ డైరీ అనిమల్ హస్బెండరీ, ఫారెస్టీ, వెటర్నరీ సైన్స్ అని చెప్పేసి వీళ్ళకైతే 2 ఇయర్స్ అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఆఫీసర్ స్కేల్స్ సీనియర్ మేనేజర్ వచ్చేసరికి వీళ్ళకి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ డిప్లొమా 50% అయితే మార్క్స్ వేరు అంటే హార్టికల్చరు, ఫారెస్టీ, అనిమల్ హస్బెండరీ, అగ్రికల్చరు, అగ్రికల్చర్ మార్కెటింగ్, కోఆపరేషన్ అని చెప్పేసి మనకి వీళ్ళకైతే మినిమం 5 ఇయర్స్ క్వాలిఫికేషన్ ఆఫీసర్ బ్యాంక్ ఆర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొకటి ఏమంటే మనకు ఫీజు విషయానికి వచ్చేసరికి ఆఫీసర్ స్కేల్ 1, 2, 3కి వచ్చేసరికి ఎస్సీ ఎస్టీ బీసీ అంటే ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్ ఉంటారు కదా వాళ్ళకైతే 175 రూపీస్ ఉంటుంది అనమాట. మిగతా ఓసీ అండ్ ఓబీసీ వాళ్ళు ఉంటారు కదా 850 అయితే ఉంటుంది అనమాట. సేమ్ మల్టీపర్పస్కి కూడా 175 వచ్చేసి ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాను ఫిజికల్లీ ఛాలెంజ్ ఉంటారు కదా వాళ్ళకైతే 175 ఉంటుంది, ఇంకా రిమైనింగ్ వాళ్ళకైతే 850 ఉంటుంది అనమాట. ఆన్లైన్ ఎగ్జామ్ అనేది మనకు మల్టీపర్పస్కి వచ్చేసరికి రీజనింగ్ అంటే ఇది ప్రిలిమినరీ అనమాట, మళ్ళీ ఇంకొకటి మెయిన్స్ ఉంటుంది. రీజనింగ్ న్యూమరికల్ ఎబిలిటీ ఉంటుంది అనమాట, 40 మార్క్స్, 40 మార్క్స్ టోటల్ 80 మార్క్స్కి అండ్ 80 క్వశ్చన్స్ ఉంటుంది. దీనికి వచ్చేసరికి 45 మినిట్స్ అయితే టైం ఉంటుంది. స్కేల్ 1కి సేమ్ అనమాట, రీజనింగ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ వీళ్ళకి 80 క్వశ్చన్స్ 80 మార్క్స్ ఉంటే 45 మినిట్స్ అయితే. అండ్ మెయిన్ ఎగ్జామ్స్ వచ్చేసరికి రీజనింగ్ కంప్యూటర్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ నాలెడ్జ్, హిందీ నాలెడ్జ్ అంటే ఈ రెండింటిలో మనం ఏదైనా తీసుకోవచ్చు అనమాట. లొకేషన్ బట్టి న్యూమరికల్ ఎబిలిటీ ఉంటుంది. సేమ్ ఇలాగే మనకు ఆఫీసర్ స్కేల్ 1, 2, 3కి అయితే అనమాట. మనకు వచ్చేసరికి ఇంకా క్వశ్చన్ పేపర్స్ ఎలా ఉంటుందంటే మనకు ఇంగ్లీష్ అయితే కంపల్సరీగా ఉంటుంది ఏ స్టేట్ వాళ్ళకైనా. నెక్స్ట్ వచ్చేసి హిందీ అండ్ తెలుగు, ఈ రెండింటిలో ఏదో ఒకటి మనమైతే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఆంధ్రప్రదేశ్ కాబట్టి మనకు తెలుగు తీసుకోవచ్చు లేదంటే హిందీ తీసుకోవచ్చు. నాకు బెటర్ వచ్చేసి ఇంగ్లీషు తెలుగు తీసుకోండి సరిపోతుంది. ఇంకా డీటెయిల్గా నేనైతే ఇది అడ్వర్టైజ్మెంట్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మీకు డీటెయిల్గా అయితే నోటిఫికేషన్ అయితే చూడండి. ఫస్ట్ నుంచి 55 పేజెస్ అయితే ఉన్నాయన్నమాట, 55 పేజెస్ ఒకసారి బ్రీఫ్గా చూసుకోండి ఫ్రెండ్స్. దీంట్లో అయితే మనకు ఏమేమైతే లాస్ట్ డేట్ ఏముంటుంది, నెక్స్ట్ వచ్చేసి సిలబస్ ఏంటి అన్నీ అయితే ఈ నోటిఫికేషన్లో ఇచ్చింటారు. మీరైతే ఒకసారి చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మా వీడియోకి నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇది లాస్ట్ డేట్ వచ్చేసరికి మనకి 28వ తేదీ ఉందన్నమాట ఈ నెల. అంతే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.